40 మందికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మనందరికి తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు హారీసులుగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 1,102 కోట్లు కేటాయించి మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని గౌరవంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళమ్మ తల్లుల కోసం ఆ రోజు దుల్హన్ స్కీమ్ లో 15,000 రూపాయలు కేటాయిస్తే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఏమంటే 50,000 రూపాయలకు పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడా లేని విధంగా మౌజులకు ఇమాములకు గౌరవ చిత్త పత్రాలు ఇస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని గౌరవంగా సగౌరవంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముస్లింస్ కోసం ఒక్కోటి ఆస్తులు పరిరక్షణ కానివ్వండి, ఇటు రంజాన్ తోఫా పథకం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పవచ్చు. ఇంతకుముందు ఆ ఒక కమ్యూనిటీకి మాత్రమే పెళ్లికి సంబంధించినటువంటి సహాయం చేసే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తూ చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఎవరైనా సరే పెళ్లి తీసుకున్నటువంటి అమ్మాయిలు ఉంటే కనుక వాళ్ళకందరికీ కూడా డబ్బును ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి చంద్రన్న పెళ్లి కానుకని విస్తృతం చేశారు. అందరూ గమనించాలి. అదేవిధంగా ముఖ్యంగా గత 3 ఏళ్లలో కూడా మహిళలు కానీ పురుషులు కానీ యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా రుణాలని సబ్సిడీ రుణాలను పొందడానికి 1,00,000 రూపాయల వరకు పొందడానికి, తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా దీనికి తోడు ఆల్రెడీ మన యొక్క మున్సిపాలిటీ నుంచి అర్బన్ లోకల్పాటు నుంచి కూడా మనం ఆల్రెడీ ఉమ్మినందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరైనా సరే మహిళలు కనుక పుట్టు శిక్షణ కేంద్రం నేర్చుకుంటే కనుక అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పుట్టు మంచి ఇస్తున్నాము. అది కూడా మన నెహ్రూ నగర్లో పెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కానీ చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఉపయోగించుకోవాలని మెందని కోరుతున్నాము. ముఖ్యంగా అదేవిధంగా మనం అనుకున్న ప్రకారంగానే ఆ ఊర చెల్లి కడుతున్నటువంటి ఈ యొక్క షాజికాన కూడా ఇప్పటి వరకు మరొక 1,00,000 రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయటము, అదనంగా మరో 1,00,000 రూపాయలని నగరపాలక సంస్థ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దాదాపు ఈ 2 కోట్ల రూపాయలతో జనవరి చివరి నాటికి దాదాపు ఈ 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి షాజికాన భవనాన్ని నిర్మాణం పూర్తవుతుందని ఈ విధంగా తెలియజేస్తూ మీరందరూ తప్పనిసరిగా మరింతగా ప్రభుత్వ కార్యక్రమాలని ఉపయోగించుకోవాలని మేందరినీ కోరుతున్నాను. మనకి ముస్లింస్కి అయితే ఒక పండగ శుభాకాంక్షలు, మీలాద్ తన్ నబి అనేది ఈరోజు ఒక పండగ సందర్భంగా ఇక్కడ ఉండే మైనార్టీ సోదరులకి సోదరిమణులకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో చేసుకున్నాం. 2014 రాకముందు మీ డివిజన్ ఎలా ఉందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. మనం వచ్చిన తర్వాత పూర్తిగా ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏదైతే సిమెంట్ రోడ్సు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా మనం చేసాం. ఈరోజు పూర్తిగా ఒక ఆధునీకరణ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి ఇంకా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే మంచినీళ్ళ సమస్య ఇక్కడ కూడా ఎక్కువగా ఉంటే మంచినీళ్ళ పైప్ లైన్లతో పాటు అన్నీ వేసి ఇంటింటికి కూడా కనెక్షన్లు కూడా ఇచ్చాం. ఈరోజు ఎక్కడా కూడా మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా టౌన్లో కూడా పూర్తిగా అవన్నీ కూడా చేయటం కూడా జరిగింది. ఈరోజు మనకి ప్రతిరోజు ఇవ్వడానికి 170 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు పైప్ లైన్ కూడా చేస్తున్నాం. జనవరి ఫిబ్రవరి లోపల ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. భవిష్యత్తులో మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా 2014 నుంచి ఎప్పుడు కూడా మంచినీళ్ళకి అనేది ఇబ్బంది లేకుండా టౌన్లో కూడా ఎక్కడైనా పైపు లేని దగ్గర కూడా ట్యాంకర్లు పెట్టి తోలి వాళ్ళందరూ కూడా ఈరోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మనకి ఇదివరకు ఇప్పటికీ ఒక మార్పు అనేది తీసుకొచ్చాం. కొంత మెరుగైనది టౌన్లో కూడా ఈరోజు అన్ని రకాలుగా హంగులతోటి ఈరోజు టౌన్ చేసాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. ఈరోజు మహిళలకు కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు MIRP ఉంది, ఆ అమ్మాయి కూడా ఒక సర్వీస్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎంతోమంది ఆర్పీలు కానీ, డ్రోక్రా మహిళలు కానీ, అదేవిధంగా సాధకార మిత్ర కానీ ఇట్లా గ్రూపులు ఉండే వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా
ఈరోజు వాళ్ళకి కావాల్సిన నోట్స్ కానీ ఒక మంచి దాంట్లో మనం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇందాక స్వామి వెంకట సుబ్బయ్య గారు, శాస్త్రి గారు, వెంకట శాస్త్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండే టైంలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల క్రితం ఆయనకి 25,000 రూపాయలు ఆ రోజు వెల్డింగ్ షాప్కి ఇస్తే దాని మీదే జీవనం గడుపుకుంటూ ఆయన ఎంతో వాళ్ళ కుటుంబంతో వాళ్ళతోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ప్రభుత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతోటి పేదరికం లేకుండా చేయాలి, పేదరికం లేని సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి ఒక్క ఇంటికి 10,000 ఆదాయం వచ్చేటట్టు చేయాలి అనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు అందరికీ, ఈరోజు ఇంతమందికి మనం మిషన్లు ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇంట్లో కూర్చొని మహిళలు ఖాళీగా ఉండకుండా ఈవినింగ్ పిల్లలకు చదివిస్తూ అదేవిధంగా ఇంట్లో పనులు చేసుకొని ఉండే ఖాళీ సమయంలో ఏదో విధంగా 10 రూపాయల ఆదాయాన్ని కూడా వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా మీ అందరికి కూడా ఈరోజు మిషన్లు ఇస్తూ ఉంది. ఈ మిషన్లు మీ జీవన ఉపాధానికి, మీరు చేసేదానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఇచ్చాము అంటే అక్కడికి ఇంకెవరు రాకూడదు, అది మీ సొంతం, మీ హక్కు ఉండాలి. ఆ విధంగా మనం చేస్తున్నాం. ఇదివరకు చేసిన పద్ధతుల్లో ఈరోజు ఒక్కో దాని మీద 4 పట్టాలు అయిపోయి 4 ఇబ్బందులు పడే పరిస్థితిలో ఇదివరకు ఉన్నాయి. ఈరోజు ఏదన్నా కట్టుకోవాలంటే కూడా ఆడవాళ్ళు స్టార్ట్ చేసే లోపలికి మళ్ళా ఒక 4 మాకు కూడా ఉంది పట్టా అని చెప్పి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అలా కాకుండా మీ సొంతంగా మీకు ఉండేటట్టుగా, మీ అందరికీ సుఖంగా ఉండేటట్టుగా ఈరోజు మనం ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం. ఇస్తామంటే ఇస్తున్నాం, లేదు అంటే మళ్ళా చూసి చేస్తామని చెప్తున్నాం. అంతేగాని ఏదో ఓట్ల కోసమో లేకపోతే రాజకీయం కోసమో మేము మనందరం మభిపెట్టే పని మనం చేయకుండా మనం ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా జరుగుతుందో కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి. మేము కూడా మొన్నటి నుంచి మొదలుపెట్టాం డివిజన్ను, అందరినీ కూడా ముఖ్యులను కూడా మన దగ్గరికి పిలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు, అందరు కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి అవి కూడా పెట్టాం. నిన్న మొన్న కలిపి 9 డివిజన్లు కంప్లీట్ చేసాం. ఈరోజు 2 డివిజన్లు డివిజన్లోకి పర్యటన మొదలుపెట్టాం. ఈరోజు 4 డివిజన్లో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 4 డివిజన్ అంతా కూడా తిరుగుతున్నాం, తిరిగి ప్రతి ప్రజలను కూడా కలుసుకుంటున్నాం, చేసిన కార్యక్రమాలు చేసిన పనులు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఏమైనా ఉంటే అవి కూడా దాన్ని ఇమీడియట్గా చేసే పనులు ఉంటాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసి పనిచేసే విధంగా మనం ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమాలు పెట్టారు మీ డివిజన్ కూడా, నేను మళ్ళీ వచ్చినప్పుడు అన్ని బజార్లు మనందరినీ కలుస్తాం, సమస్యలు తెలుసుకుంటాం. ఈరోజు వచ్చిన తర్వాత పెన్షన్స్ కూడా 100% ఇచ్చాం, ఏ ముసలి వాళ్ళు కూడా మాకు పెన్షన్ రాలేదనే పరిస్థితి లేకుండా చేసాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చాం, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, బాత్రూములు లేకపోతే బాత్రూములు కట్టించాం. ఏది ఉన్నా కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి పేదరికం ఈ కాలం